ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి దేవుడు మనం ప్రేమించి అనుగ్రహించిన మరి సమయాన్ని బట్టి దేవాదేవునికి కృతజ్ఞత ఆస్తులు సమర్పిస్తూ ఇదిన మరి ఈ యొక్క వాక్య పరిచర్య కార్యక్రమానికి పాల్పొందడానికి చేరువచ్చిన మీ అందరికీ కూడా, వీక్షిస్తున్న మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. దేవుడు మరి మనల్ని అందరినీ దీవించి ఆరోగ్యం మనకు అనుగ్రహిస్తున్నాడు. మీరందరూ కూడా మరి దాని అందు విశ్వాసం ఉంచి అనగా ఆ మహాదేవుడే ఆరోగ్యం మనకి ప్రసాదిస్తున్నాడు అన్నటువంటి సంగతిని మీరందరూ కూడా ఎరిగి దేవుని మహింపరుస్తున్నారని నేను నమ్ముతున్నాను. ఈ సమయంలో మరొకసారి మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. సమయంలో ప్రియ సహోదరులారా, సోదరులారా, మనం ఉన్నటువంటి ఈ పరిస్థితులు, ప్రస్తుతం లాక్డౌన్లో ఉన్న మనందరం కూడా ఈ పరిస్థితుల్లో చాలామంది ఈ యొక్క ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కోవడంలో చాలా రకాలైనటువంటి రీతిలో మరి సమస్యను ఎదుర్కొంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో మరి వారికి ధైర్యం కలిగించేటువంటి వర్తమానం ఇవ్వాలని, అలాగనే పాల్పొందుతున్న మన అందరం కూడా అదే విధమైనటువంటి ధైర్యం కలిగి వాటిని ధైర్యంగా ఎదుర్కొనాలని మరి ఉద్దేశంతో ఈ యొక్క వాక్య భాగాన్ని ఈరోజు నేను బోధించాలని అనుకుంటున్నాను. మనము మరి ఒక దినాన్ని మనం ప్రార్థన వినడి పావన అన్నటువంటి కీర్తన మనం పాడుకున్నాం. ఆ కీర్తన మనం ఒకసారి గమనించినట్లయితే, ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినుడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా అనేటువంటి కీర్తన మనం గతంలో పాడడం జరిగింది. ఈ కీర్తన మనకేమి బోధిస్తుందంటే, ఎలాంటి ప్రార్థన దేవుడు కోరుకుంటున్నాడు, ఎలాంటి ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు, ఎవరి ప్రార్థన ఆయన స్వీకరిస్తాడు, అలాంటి ప్రార్థన చేసినటువంటి ప్రార్థన పడినటువంటి యేసుక్రీస్తు ప్రభుని యొక్క దేవుని కుమారుడు యొక్క మాదిరిని మనకు చూపిస్తూ తెలిపేటటువంటి ఆ యొక్క కీర్తన మనందరం కూడా పాడడం జరిగింది. ఈ సమయంలో నేను బోధించబోతున్న లేఖన భాగంలోకి మనం వెళ్ళక ముందు ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన నామనకు కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాం. మమ్మల్ని ప్రేమించి ఆశీర్వదించి మీరు అనుగ్రహించిన ఈ సమయంలో నీ లేఖన భాగం నుండి కొన్ని అమూల్యమైనటువంటి నీ మాటలను మా విశ్వాసమును పెంపొందించి మమ్మల్ని స్థిరపరిచి ఆత్మీయంగా కట్టడానికి ఉపయోగపడేటువంటి నీ వాక్యములను, అలాగనే మమ్మల్ని రక్షించుటకు మాకు విశ్వాసం కలిగించిన మాటలను మేము స్వీకరించడానికి మేము పూను కొనుచుండగా మీరు మా మధ్య నుండి ఈ కార్యము జయప్రదకరంగా జరిగించమని, ఆయా ప్రదేశాలు ఉండి వ్యక్తిగతంగాను కుటుంబాలుగాను ఈ యొక్క మరి సందేశాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడకు ఈ యొక్క కార్యక్రమం ద్వారా, బోధించబడుతున్న ఈ లేఖనము ద్వారా వారికి దీవుని ఆశీర్వాదములు, మీ అందు నమ్మకము, విశ్వాసము పెంపొందించినట్లుగాను మరియు ఆత్మ సంబంధంగా వారు బలపడి తండ్రి రాబోతున్న కాలమును మరింత ధైర్యంగా ఎదుర్కొనేటువంటి సామర్థ్యం వారు పొందినట్లుగా సహాయం చేయమని కోరుతూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సోదరులారా, సోదరులారా, ఎలా ఉన్నారు? దేవుని యొక్క కృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉన్నారని మేము తలుస్తున్నాం. ఈ ప్రత్యేకమైన సమయంలో నేను మాట్లాడబోతున్న అంశం ఏమిటయ్యా ఈ రోజుకేనంటే, నీతిమంతుని ప్రార్థన. నీతిమంతుని ప్రార్థన అనేటువంటి అంశాన్ని నేను మాట్లాడాలనుకుంటున్నాను. మిమ్మల్ని అందరూ నేను ప్రార్థన చేయమని ప్రోత్సహించడానికి ఎంతగానో మరి నేను ఆశపడుతున్నాను. ఈ సమయంలో మనం చేయగలిగిందంటూ ఏమి లేదన్న సంగతి మీకు తెలుసు, నాకు తెలుసు. మనం స్వశక్తిని ఆధారం చేసుకుని ఏమైనా చేయడానికి ఇది మన శక్తికి మించినదిగా, మన జ్ఞానానికి మించిందిగా, మన సామర్థ్యానికి మించిందిగా ఉంది. బహుశా ఒకరికి ఇద్దరికి అనుకోండి, మనము బహుశా కష్టపడి ప్రయాసపడి దీన్ని ఎలా ఒకలాగా సాధించగలుగుతాం. 10 మంది 100 మంది కంటే మేము సాధించగలము,
వెయ్యి మందికి 10,000 మందికి అంటే ఏమో సాధించగలమేమో, కానీ లక్షల మందికి కోట్ల మందికి ఏకకాలంలో వచ్చినటువంటి ఈ సమస్య మనము మరి సాధించడం అంటే ఇది మనుషులను మనకి అసాధ్యం అని చెప్పచ్చు ఇటు పరిస్థితుల్లో. మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి మనము ఏమి చేయాలి అని అంటే సర్వశక్తిమంతుడైనటువంటి దేవాది దేవునికి ప్రార్థన చేసిన సందర్భాలు బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు అసాధ్యమైనటువంటి కార్యములు కూడా ఆయన సుసాధ్యం చేశాడు. అనగా మనుషునికి దృష్టికి ఏది అసాధ్యమో అది దేవుడు జరిగించి చూపించాడు. తద్వారా మరి అలాగును జరిగించినటువంటి దేవా దేవుని యొక్క శక్తిని గుర్తిస్తూ అది అలా జరగడానికి కారణమైనటువంటి ఆ నీతిమంతుని యొక్క ప్రార్థన ఎలా ఉంటుందో, ఎటువంటిదే ఉంటుందో, ఆ ప్రార్థన ద్వారా మనం ఏమి నేర్చుకోగలం అనేటువంటి సంగతిని ఈరోజు మీతో నేను చర్చించాలని అనుకుంటున్నాను. నేను బోధించినటువంటి ఈ యొక్క పాఠానికి మూలమైనటువంటి వచనం యాకోబు పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం నుండి మనం చూసినప్పుడు మనకు కనబడుతుంది. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం ఇక్కడ మనం చూసినప్పుడు యాకోబు తన యొక్క పత్రికలో ముగింపులో మాట్లాడుతున్నాడు. ఎవరికైనా రోగి ఏమిటో అతనికి ప్రార్థన చేయాలంటే సంగతిని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అలా అంతేకాకుండా విశ్వాసయుతమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును అని చెబుతూ 15వ వచనంలో, మరియు అతడు పాపం చేసిన వాడైతే పాపక్షమాపణ పొందును అతడు ప్రార్థన చేసినట్లయితే అన్నటువంటి సంగతి మనం చూస్తున్నాం. అంతేకాదు 16వ వచనంలో, మీ పాపములు ఒకరితో ఒకడు ఒప్పుకునిడి మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయుడి అనేటువంటి మాటను కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటూ ఈ వాక్యము చెప్తున్నప్పుడు చివరిలో అనగా 16వ వచనం చివరిలో అంటున్నాడు కదా, నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమై బహుబలము గలదై ఉండును. నీతిమంతుని ప్రార్థన అంట మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉంటుంది అనేటువంటి సంగతి చెప్తున్నాడు. సో ఈరోజు మనం నేర్చుకోబోతున్న ఆ నీతిమంతుని యొక్క ప్రార్థన మనకేం తెలియజేయబోతుంది అంటే ప్రార్థన ఎంతో బలము గలది అనేటువంటి సంగతి తెలియజేస్తుంది. ప్రార్థన బలము గలదు మాత్రమే కాదు, ఆ ప్రార్థన మనపూర్వకంగా చేయబడితే అది ఎంత బలము గలదే ఉంటుందన్న సంగతి కూడా ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఈ సమయంలో ప్రియ సహోదరులారా, మనం అందరం కూడా ఈ సంగతిని గుర్తించి దేవుని యొక్క వాక్యం ద్వారా మనం బలపడడానికి ప్రయత్నం చేద్దాం. నీతిమంతుని ప్రార్థన అన్నది, ప్రార్థన అంటే ఏంటి? ఈ సమయంలో ప్రార్థన అటువంటి దాన్ని ప్రపంచం అంతా కూడా ముఖ్యంగా మత ప్రపంచం ఎవరికి తగినట్టుగా వారు అర్థం చేసినట్టుగా కనబడుతుంది. అయితే వారు వీరు ఎలా చేస్తారన్న దాన్ని పక్కన పెట్టి మనకి బైబిల్ గ్రంథంలో మనకి ప్రమాణం ఏంటి అంటే క్రొత్త నిబంధన కదా క్రైస్తవులకి. ఎందుకంటే ఆ క్రైస్తవులు ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, అసలు క్రైస్తవం అనేది ప్రారంభించబడి అది ఏ విధంగా నడిపించబడుతుంది అన్నటువంటి సంగతి అంతా కూడా మనకున్నది. క్రైస్తవుల యొక్క నిరీక్షణ, క్రైస్తవుల యొక్క మా జీవించే విధానం అంతా కూడా ఎక్కడ మనకు కనబడుతుంది, ఈ యొక్క క్రొత్త నిబంధనలునే కదా. అలాంటప్పుడు ఈ ప్రార్థన గురించిన సంగతులను క్రొత్త నిబంధన గ్రంథంలో ఎలా చెప్పబడ్డదో, అది కూడా అది చెప్పిన వ్యక్తి యొక్క ప్రత్యేకతను బట్టి ఆయన ఏమని చెప్పాడో ఎలా చెప్పాడో అన్న సంగతులు ఒకసారి మనం చూద్దాం. గ్రంథాలను వారు దయచేసి తెరవండి. రెండు లేఖన భాగాలు నేను ప్రత్యేకంగా ఇప్పుడు చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. ఇందులో మొట్టమొదటిగా మనం చూసినప్పుడు లూకాసు వార్త 11వ అధ్యాయం మనం చూద్దాం. లూకాసు వార్త 11వ అధ్యాయంలో యేసుప్రభు ఈ లోకంలో ఉండగా ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. యేసుప్రభు వారు ఒక చోట ప్రార్థన చేస్తున్నారంట. ప్రార్థన చాలించిన తరువాత శిష్యులలో ఒకడు ఆయన ప్రార్థన చేయడం ముగించాడు. అంటే బహుశా ఇక్కడ ఏం జరిగిందన్న సంగతి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడానికి గాను జాగ్రత్తగా మీరు వచనాలు వినాలి. ఏమిటి, మొదటగా ఆయన ఒక చోట ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యులు ఒకడంట, ప్రభువా యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయ నేర్పమని ఆయనను అడిగాను. జాగ్రత్తగా వినాలి ఆ ప్రశ్న. యోహాను తన శిష్యులకు నేర్పించాడు ప్రార్థన ఎలా చేయాలో, ఇప్పుడు నీవు మాకు నేర్పించు ప్రార్థన ఎలా చేయాలో అనేటువంటి సంగతిని ఇక్కడ ఎవరు అడుగుతున్నారు, శిష్యులు అడుగుతున్నారు. ఎవరిని? ఒక శిష్యుడు అడుగుతున్నాడు. ఎవరిని? ప్రభువును అడుగుతున్నాడు. అందుకు ఆయన అంటే ప్రభు దానికి ఉత్తరం ఇస్తున్నాడు. ఏమని అంటున్నాడంటే మీరు ప్రార్థన చేయనప్పుడు ఏమని ప్రార్థన చేయాలి అంటూ, తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక. అంటే ఎవరికి ప్రార్థన చేయాలో చెప్పాడు.
ప్రార్థన చేయాలని చెప్తున్నప్పుడు ఇక్కడ ఏమంటున్నాడంటే తండ్రికి ప్రార్థన చేయాలి, తండ్రిని దేవుని యొక్క నామాన్ని మహింపరుస్తూ ప్రార్థన చేయాలన్నటువంటి సంగతిని ఈ ప్రార్థనలో వివరించినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఇదే రీతిలో ఉన్నటువంటి చెప్పబడిన మరొక లేఖన భాగాన్ని మనం చూస్తే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఇక్కడ 5వ వచనం మనం చూస్తే మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనం, అయితే మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరంలోను వీధుల మూలలోను నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టము, వారు తమ ఫలము పొందినారని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు నీవు గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్య మందులు నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్య మందులు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును అంటూ తర్వాత కాబట్టి మీరు ఎలాగు ప్రార్థన చేయుడి అని 9వ వచనం చెప్తున్నాడు. కాబట్టి మీరు ఎలాగు ప్రార్థన చేయుడి అని అంటున్నాడు. ఎలాగా? పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడినగాక, నీ రాజ్యం వచ్చినగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరునగాక, మా అనుదిన ఆహారం మాకు దయచేయము అని, అంటే పరలోకమందున తండ్రి అని పిలవ, అంటే ప్రార్థన అంటే తండ్రితో మాట్లాడడం, ప్రార్థన అంటే తండ్రితో మాట్లాడడం. ఈ ప్రార్థన అనేటువంటి సంగతిని ప్రభువే మాట్లాడుతున్నాడు, ప్రభువే తెలియజేశాడు. కాబట్టి మీరు ఎలాగో ప్రార్థన చేయాలి అంటే ప్రార్థన చేసే విధానం చెప్తున్నాడు. ఎవరు ప్రార్థన చేయాలి? తండ్రికి ప్రార్థన చేయాలి. ఇదిగో ఒక మాదిరికరమైన ప్రార్థన చెప్తున్నాడు మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనం మనం చూసినప్పుడు. ఈ మాదిరికరమైనటువంటి ప్రార్థన ఇది కూడా ఏ ప్రశ్న తర్వాత? ప్రభు మాకు ప్రార్థించు అని అడిగిన తర్వాత వచ్చినటువంటి ప్రశ్నకు సమాధానముగా ఆయన మాట్లాడుతున్నట్టు మనం చూడగలుగుతున్నాం. ప్రార్థనను వివరిస్తూ ఇది ప్రభుతో లేదా దేవునితో మాట్లాడుట అన్నటువంటి సంగతి, అనగా ఇక్కడ ప్రధానంగా తండ్రితో మాట్లాడుట అన్నటువంటి సంగతి మనకు తెలియపరచబడినప్పుడు మరి ఆ తండ్రితో మాట్లాడేటువంటి విధానం గురించి మనము ప్రార్థనను చెప్తున్నప్పుడు ఈ ప్రార్థనను వివరించాడు. అంటే ప్రార్థనలో రకాలు, ప్రార్థన చేసే విధానంలో ఉన్నటువంటి రకాలు ఇక్కడ చెప్తున్నట్టుగా మనం ఒక వచనాన్ని సమయంలో చూడాలి. తిమోతి పత్రిక, పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మనం చూద్దాం. 2వ అధ్యాయంలో ఇక్కడ ఏమన్నాడంటే 2వ వచనం, రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించున్నాను. ఏమేం చేయాలట? విజ్ఞాపన చేయాలంట. ఎవరికి ప్రార్థన చేయమన్నాడు? కాబట్టి మీరు ఎలాగో ప్రార్థన చేయడు తండ్రి, అంటే తండ్రికి ప్రార్థన చేయాలి, తండ్రికి విజ్ఞాపన చేయాలి, తండ్రికి ప్రార్థనలు చేయాలి, తండ్రికి యాచనలు చేయాలి, తండ్రికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. ఈ 4 రకాలు అంటే మామూలుగా మాట్లాడడం వేరు, ఇమ్మని బ్రతులాడడం వేరు, మరి గోజాడడం అనగా విజ్ఞాపన చేస్తూ అది ఒక రకం, అంటే ఇవ్వండి అని చెప్పి బ్రతులాడడం, తండ్రి నువ్వు ఇచ్చేదాకా నేను విడిచిపెట్టాను అనడం, చాలా రకాలైనటువంటి మాదిరిలు మన బైబిల్ గ్రంథంలో కనబడతాయి. లోకాసువార్త 18వ అధ్యాయంలో ఒక విధవరాలు గురించిన ప్రార్థన గురించి మాట్లాడుతున్నప్పుడు గోజాడిను అన్నటువంటి మాట ప్రభువే తన మాటలో ఉపయోగించారు. విసుగక ప్రార్థన చేసేటువంటి సమయంలో ఆమె గోజాడింది, అనగా సమాధానం చెప్పేదాకా నేను వదలను, నాకు నీవు బదులిచ్చేదాకా నేను వదలను అనేటువంటి విధానం. అలాగనే యాచన చేయడం అనగా అడగడం, తండ్రి నీవు తప్ప నాకెవరు దిక్కు అని అడగడం. అంతేకాదు కృతజ్ఞత తెలియజేయడం, కృతజ్ఞత తెలియజేయడం, ప్రార్థించడం అనగా మాట్లాడడం, స్తుతించడం, అన్ని గుణిందులు వచ్చేస్తున్నాయి. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ప్రార్థన చేయడం, యాచన చేయడం, విజ్ఞాపన తెలియజేయడం, కృతజ్ఞతాస్తు చెల్లించడం, ఇవన్నీ కూడా ప్రార్థనలో భాగాలు. ఈ రకాలుగా ప్రార్థన చేయవలసినట్టుగా మనకి లేఖనాల ద్వారా చెప్పడం జరుగుతుంది. ఈ సమయంలో మరి ప్రార్థన మనం చేస్తున్నప్పుడు తండ్రికి చేయాలి, ప్రార్థనలు చేయాలి, విజ్ఞాపన చేయాలి, యాచన చేయాలి, కృతజ్ఞతలు తెలియజేయాలి తండ్రికే. తండ్రి నామాన్ని మహింపరచాలి, అందుకే పరలోకొందున మా తండ్రి నీ నామం మహింపరచబడును గాక అని మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఈ ప్రార్థనను కొనసాగిస్తూ మనం ఆలోచన చేస్తే ఈ అంశాన్ని ప్రార్థన ఎవరి నామం పేరట చేయాలి అనంటే ఇదే తిమోతి పత్రికలో అన్నాడు 2వ అధ్యాయంలో చూడండి 5వ వచనం, దేవుడు ఒక్కడే,
దేవునికి నీ నరులకును మధ్యవర్తియు ఒకడే. ఆయన క్రీస్తు యేసును నరుడు అంటాడు. దేవునికి మనకి మధ్యవర్తి యేసుక్రీస్తు. యేసుక్రీస్తు నామందు పాపక్షమాపణతో బాప్తిసం పొందాం. యేసుక్రీస్తే క్రొత్త నిబంధన మధ్యవర్తిగా ఉన్నాడు. నిబంధనను జరిగించేవాడుగా ఉన్నటువంటి సంగతి మనం చూస్తున్నాం. ఈ మాటలు ఎందుకు మీకు చెప్తున్నానంటే, ఆ మధ్యవర్తి మన తరపున ఆయన విజ్ఞాపన చేసేవాడు గాను, మన తరపున మన విన్నపాలని దేవునికి తెలియజేసేవాడు ఉన్నటువంటి సంగతి మనకు తెలియజేస్తున్నాడు. ఈ సమయంలో మరి కొన్ని లేఖన భాగాలు మనం చూడవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఒకసారి మనం చూసినట్టే యోహాన్ రాసినటువంటి పత్రికలు కూడా ఇక్కడ మరి 2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఆయన ఏమి చేయవాడు అన్నాడంటే, యేసుక్రీస్తు అన్నటువంటి ఉత్తరవాది అనగా మధ్యవర్తి, లేకపోతే ఆ మన మధ్య కార్యము జరిగించేవాడు, దేవునికి మన తరపున ఆ రిక్వెస్ట్ చేసేవాడుగా, దేవునికి మన తరపున విజ్ఞాపన చేసేవాడుగా ఆయన ఉన్నాడు అన్నటువంటి సంగతిని మనం చూస్తే మనకు అర్థమవుతుంది. మరి ఈ మధ్యవర్తిని గురించి మనం మాట్లాడితే కొలసేరుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మనం చూసినప్పుడు ఇక్కడ కూడా ఏం చెప్పడం జరిగిందంటే, కొలసేరుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17లో, మరియు మీరు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అనే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. యేసుక్రీస్తు నామ పేరట సమస్తము కూడా జరగాలి అన్నటువంటి సంగతిని ఇక్కడ తెలియజేస్తున్నా. ప్రార్థనగా దేవునితో మాట్లాడడం, ప్రార్థనలోనే యాచన ఉంది, విజ్ఞాపన ఉంది, కృతజ్ఞత తెలియజేయడం ఉంది. తండ్రి అయిన దేవునికి మనం యాచలు తెలియజేయాలి, మన కృతజ్ఞతలు తెలియజేయాలి. ఆయన యాచించాలంటే ఆయన అడగాలి, మన కృతజ్ఞత తెలియజేయాలి, మన విజ్ఞాపన తెలియజేయాలి, మన యొక్క ప్రార్థనలు ఆయనకి మాత్రం తెలియజేయాలి. ఎవరి నామాన్ని? యేసుక్రీస్తు నామాన్ని జరగాలన్నటువంటి సంగతి మనం చూడడం జరిగింది. అయితే ఈ ప్రార్థన చేసిన సందర్భాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయా? అనేకమని ఉన్నాయి. ఎలా అంటే అద్భుతమైనటువంటి సంగతులు ఉన్నాయి. ఎంత అద్భుతమైనటువంటి సంగతులు అంటే, ఆ ప్రార్థన ఫలితంగా మనుషులు ఎన్నడూ ఊహించని గొప్ప కార్యాలు జరిగినాయి. ఇవి ఎలా జరిగినాయి? ఎవరి ద్వారా జరిగినాయి? ఎఫెసీలకు రాసిన పత్రికలో మనం తరచుగా చదువుతూ ఉంటాం. 3వ అధ్యాయం మనం చూసినప్పుడు ఇక్కడ దేవుని యొక్క శక్తిని గురించి మాట్లాడుతూ ఇక్కడ ఏమన్నాడంటే, 20వ వచనంలో, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటినటి కంటేను ఊహించు వాటినటి కంటేను అత్యధికముగా దయచేయు శక్తి గల దేవునికి. వింటున్నారా జాగ్రత్తగా? అడుగు వాటినటి కంటే, ప్రార్థన అంటే అడగడం కదా, మాట్లాడటం కదా, నువ్వు అడుగుతున్నావు, విజ్ఞాపన చేస్తున్నావు, అటు అడుగుతున్నావు కదా. నువ్వు అడుగు వాటినటి కంటే, అంటే నువ్వు ఏదో కావాలని అడుగుతావు, దానికంటే ఊహించి, కొన్నిసార్లు నీ ఊహకు మించినటువంటి రీతిలో, అనగా కొన్నిసార్లు మనం ఊహించగలుగుతాం ఇలా కావాలని, ఇలా ఉంటే బాగుండని మనం ఊహించుకుంటాం, దేవుడు ఇలా చేస్తే బాగుండని మనం అనుకుంటాం, లేదా కార్యం ఇలా జరిగితే బాగుండని మనం ఊహించుకుంటాం. నీ ఊహకు మించి కూడా చేయు శక్తిగల దేవుడు అన్నమాట. నువ్వు దేవునికి ప్రార్థన చేస్తున్నావు, ఆ సంగతి తెలుసుకో. ఆ దేవుడు నీవు అడుగు వాటినటు కంటే, ఊహించు వాటినటు కంటే అత్యధికంగా దయచేస్తాడు. అది నువ్వు నమ్మి చేయాలి. నువ్వు నమ్మాలంటే దేవుడు ఎవరో నువ్వు తెలుసుకోవాలి. ఇప్పుడు దేవుని శక్తి ఇక్కడ చెప్తున్నాడు, ఆయన అడుగు వాడినటు కంటే, ఊహించు వాడినటు కంటే అత్యధికంగా దయచేస్తాడు. అది మాత్రం తెలుసుకో. అది నిజమా? అవునా? అంటే పాత నిబంధన గ్రంథంలో ఒక చరిత్ర ఉంది. అందులో యిర్మీయా రాస్తున్న మాటలను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. యిర్మీయా గ్రంథము 32వ అధ్యాయం చూడండి. యిర్మీయా గ్రంథము 32వ అధ్యాయంలో 2 వచనాలు చూపిస్తా. ఇందులో దేవుడైన యెహోవా యొక్క ఘనమైనటువంటి స్థితి ఏంటో, ఆయన యొక్క ఉన్నతమైనటువంటి ఆయన నామం యొక్క ఘనమైనటువంటి స్థితి ఏంటో ఇక్కడ చెప్తాడండి. ఈ అద్భుతమైన మాటలు మనం విన్నప్పుడు నిజంగా మనం సేవిస్తున్న దేవుడు, లేదా మనం ప్రార్థన చేసే దేవుడు ఎంత గొప్ప దేవుడు అన్న సంగతి మనకి అర్థమవుతుంది. ఈ సంగతి మనం గమనించిన గాను యిర్మీయా గ్రంథము 32వ అధ్యాయము 16వ వచనం నుంచి మనం చూద్దాం. నేరియ కుమారుడైన బారూకు చేతికి ఆ క్రయపత్రము నేను అప్పగించిన తరువాత
యెహోవాకు ఇలాగు ప్రార్థన చేసేదని ఇరిమే ప్రార్థన చేశాడు. ఏమని? యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతి యెహోవా అను పేరు వహించిన వాడా. ఎవరంటేనా? యెహోవా అంటే ఉన్నవాడు, ప్రభు అంటే అవుని రాజు, అంటే సర్వాధికారం గల మన ప్రభు, మన పరిపాలకుడు. సైన్యములకు అధిపతి యెహోవా అని పేరు వహించిన వాడా, శూరుడా, మహాదేవ, నీ అధిక బలము చేత, బలం కాదు, నీ అధిక బలము చేత చాచిన బాహు చేతను భూమి ఆకాశమును సృజించితివి. నీ అధిక బలము చేత చాచిన బాహు చేత అనగా నువ్వు ఎంత శక్తిమంతుడు అంటే నీ అధికమైనటువంటి బలము చేత చాచిన బాహు చేత చూస్తున్న ఈ యొక్క విశ్వాన్ని నువ్వు సృజించావయ్యా, ఘనత వహించిన మహాదేవ అని చెప్పి దేవుని పొగుడుతూ, నీకు అసాధ్యమనేది ఏదీ లేదు. ఇంత బాహు చాచిన బాహు కలిగి ఇంత ఘనమైన కార్యం చేయగల నీకు అసాధ్యమైన ఏది లేదు అని భక్తుడైనటువంటి ప్రవక్త యిర్మీయా దేవుని నామాన్ని పొగుడుతూ చెప్తున్న మాట. ఏమండి ఇది? యిర్మీయా చెప్పిన మాట కదా, అది ఆయన వ్యక్తిగత సంగతి కదా. ఆయన పొగిడాడంతే దేవునికి అంత శక్తి ఉందా, దేవుడు నిజంగా అంత శక్తి కలిగిన వాడా అని అంటే, ఇందాక పౌలు చెప్పాడు కదా, ఏమన్నాడు? అడుగు వాటినటికంటే ఊహించు వాటినటికంటే అత్యధికంగా చేసి శక్తి గల దేవుడని. ఈ రెండట్లు చూస్తే ఆయనకు అసాధ్యమైనది ఏది లేదన్నమాట. మనకి మనల్ని ఒప్పింపజేస్తుంది అది. ఇది మనుషులు మాటలుగా చూస్తున్నాం, అది దేవుడి మాట ఏంటో చూద్దాం. ఇదే అధ్యాయం 22వ అధ్యాయంలోని 26వ వచనం చూడండి. 26, అంతటా యెహోవాకు యిర్మీయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా? సర్వ శరీరులకు నేను దేవుణ్ణి, సర్వ శరీరులకు నేను సృష్టికర్తను, యెహోవాను నామకరణం కలిగిన వాణ్ణి, యెహోవాను పేరు వహించిన ఘనత వహించిన వాడిని, ఉన్నవాడును, సర్వశక్తిమంతుడును, సర్వ సృష్టికర్తను, సర్వ శరీరులు కూడా నా ద్వారా సృజించబడ్డారు. కీర్తన గ్రంథం 100వ కీర్తన చదివితే మనకు అర్థమవుతుంది, సమస్తము ఆయన మూలం కలిగింది. మరి ఆయన మాట్లాడుతున్నాడు, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా? ప్రశ్నను సమాధానం. ఎందుకని ఇక్కడ చెప్తున్నాడు కదా, ఘనత వహించిన వాడా, నీకు అసాధ్యమైనది ఏది లేదని యిర్మీయా అన్నాడు. ఇంకో మాట ఎఫెసీ పత్రికలో ఏముంది? అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చేయు శక్తి గల దేవుడు, అంటే ఆయన శక్తికి పరిధి లేదు. నీ ఊహనమిచ్చిన పరిధి ఎవరిది? నీవు నమ్ముతున్న నీ దేవుడని యెహోవా. ఆయన చెప్తున్నాడు కూడా ఆయన మాటలోనే, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? కనుక ఆ దేవునికి మనం ప్రార్థన చేస్తాం. మరి అటువంటి దేవునికి ప్రార్థన చేస్తున్న మనము ఏమి నేర్చుకోవాలేనంటే, ఈ నీతిమంతుని ప్రార్థన ద్వారా చాలా నేర్చుకోవచ్చు. అనేకమైనటువంటి ప్రార్థనా సంఘటనలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. మన విశ్వాసాన్ని రంజింపజేసి, మనల్ని ధైర్యపరిచి, దేవునియందు అపూర్వమైనటువంటి నమ్మకంతో ధైర్యంతో మనం ముందు కొనసాగింపజేసేటువంటి గొప్ప భక్తి గల మరి సంఘటితమైనటువంటి ప్రార్థనలు మనకు ఉన్నాయి. అందులో కొన్ని ప్రార్థనలు మనం చూసుకుందాం. ఈ సమయంలో వాటన్నిటి గురించి నేను మాట్లాడను, కానీ ఒక్క ఏలియా ప్రవక్త గురించి, ఆయన యొక్క ప్రార్థన గురించి నేను ఈరోజు మీతో చర్చిస్తాను. యాకోబు పత్రిక 5వ అధ్యాయం తీసుకోవడం ఉద్దేశం అదే. చదువుదాం యాకోబు పత్రిక 5వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం. నీతిమంతుని విజ్ఞాపన అనగా నీతిమంతుడు చేసేటువంటి రిక్వెస్ట్, ఆయన కోరుకున్నటువంటి కోరిక, అడిగేటువంటిది ఏదైనా సరే దేని కొరకు అడుగుతున్నాడో అది మనపూర్వకమైనదై, హృదయపూర్వకమైనదై, మనసులోంచి వచ్చినదై, బహుబలము గలదై ఉంటుంది. ఎందుకని? ఆ ప్రార్థన చేసేవాడు నీతిమంతుడు. ఆ నీతిమంతుని యొక్క ప్రార్థన ఎలా ఉంటుందంటే మనపూర్వకంగా వస్తుంది, అంటే ఇష్టపూర్వకంగా, మరియు హృదయాంతరింద్రుల నుంచి వస్తుంది. కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ అధ్యాయంలో చూస్తే, ఆత్మతో పాడుదును మనసుతో పాడుదును అన్నప్పుడే ఆత్మతో ప్రార్థన చేతును మనసుతో ప్రార్థన చేతును అని ఉంది. అంటే నువ్వు పాడేటప్పుడు అలాగే పాడాలి, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు కూడా లోపలి నుంచి రావాలి. ఎందుకని? నీవు దేవునితో మాట్లాడుతున్నావు, దేవుడు ఆత్మస్వరూపి,
నీలో ఉన్నటువంటి దేవుని కుమారుని యొక్క ఆత్మ నాయన తండ్రి అని పిలిచేటువంటి దేవుని కుమారుని ఆత్మ నువ్వు కలిగి ప్రార్థన చేస్తావు. నువ్వు దేవుని కుమారుడు ఎలాగయ్యావు, నామే బాప్తిస్మ ముందు రక్షించబడిన తర్వాత దేవుని కుమారుని యొక్క యేసుక్రీస్తు యొక్క శరీరాన్ని లేదా యేసుక్రీస్తు యొక్క స్వరూపాన్ని నువ్వు ధరించుకున్నావు గనక, దేని ప్రకారం, గలతీయులకు రాసిన పత్రిక 3:26 ప్రకారం, గలతీయులకు రాసిన పత్రిక 4:4-6 ప్రకారం జాగ్రత్తగా మనం గమనిస్తే క్రీస్తు యేసును రక్షించబడిన వారందరూ క్రీస్తును ధరించుకున్నారు. ఆ క్రీస్తును ధరించుకున్న వారికి నాయన తండ్రి అని మొరపెట్టేటువంటి ఆ కుమారుని ఆత్మను మనకు అనుగ్రహించెను అన్న సంగతి చెప్పాడు. ఆ ఆత్మ మనలో ఉండి పనిచేస్తున్న సంగతి రోమిల్ రాసిన పత్రిక 8:28 మనం చూస్తే విషయాలు అక్కడ మనకి ఎంతో వివరంగా చెప్పబడుతుంటాయి. ఈ సమయంలో ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే, నీతివంతుని ప్రార్థన మనపూర్వకమైనది బహుబలము గలదై ఉంటది. అలాగా చేసిన ప్రార్థన అని మాట్లాడుతూ నీతిమంతు గురించి మాట్లాడుతూ ఒక ప్రార్థన ప్రస్తావించాడు. ఎవరిది ప్రస్తావించాడు? ఏలియా 17:1. ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే, అంటే ప్రవక్త ఆయన, కానీ స్వభావ రీత్యా మనుషుడే, సాధారణ అంటే మీలాంటి నాలాంటి మనిషే, అంటే మనిషి రూపం ఎలా ఉంటుందో, మనిషిని ఆలోచన ఎలా ఉంటుందో, మనిషిని యొక్క ఆసక్తి ఎలా ఉంటుందో, మనిషిని యొక్క కోరికలు తీరికలు ఎలా ఉంటాయో అలాంటి వాడేనంట. అయితే వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా, ఒక మనిషి మనలాంటి స్వభావం కలిగిన మనిషి అనంట, ఆసక్తితో ప్రార్థన చేసినట్టు. ఏంటి? వర్షం కురవకూడదని ప్రార్థన చేశాడట. ప్రార్థన చేస్తే ఆ ఆసక్తి ఎంత గొప్పదో చూడండి. 3.5 సంవత్సరం వరకు భూమి మీద వర్షింపలేదు. వాడే వండర్, ఎంత అద్భుతం అండి. మనలాంటి స్వభావం కలిగిన ఒక మానవుడు అనేటువంటి ఏలియా ప్రార్థన చేస్తానంట, దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడంట. ఆ ప్రార్థన ఫలితంగా అంట 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షమే కురిలేదట. ఏలియా మనంటూ స్వభావం కలవాడే, ఎంత నమ్మకంతో ప్రార్థన చేశాడు, ఆసక్తితో, అంటే ఆశ దేవుని మీద పెట్టి ఆయన జరిగిస్తాడని. అడుగు వాటినటికంటే ఊహించు వాటినటికంటే కదా, అప్పుడు వర్షము తన కాలముందు వర్షం కురిగిన అన్నాడు. తన లేఖనంలోనూ ఉంది, తగిన కాలముందు ఏ కాలంలో అయితే వర్షాలు నియమించబడే అప్పుడు కురియాలి. అలా కురవకుండా చేస్తానని దేవుడే సెలవిచ్చాడు. ఆయన కురవకుండా చేస్తానంటే ఆయన కురిచేలా కూడా చేయగలడు. ఎప్పుడు? ఆ కాలం ముందు కదా. మరి అలాంటిది 3.5 సంవత్సరాల కాలంలో తగిన కాలం ముందు ఆ కాలం ముందు ఏ కాలంలో వర్షాలు కురవాలో ఆ కాలంలో అది కురవకుండా దేవుడు ఆపాడనంటే మనుషుని యొక్క ఊహకి మించి, అడుగు దానికి మించి. అవును, ఒక మానవుడు అడగడం ఏంటి? 3.5 సంవత్సరాలు వర్షం కురవకుండా దేవుడు ఆపేడు ఏంటి? ఒక మానవుడికి ఆ శక్తి ఎక్కడది? మానవుడికి లేదు ఆ శక్తి, మానవుడు చేసిన ఆ ప్రార్థనకు ఉంది ఆ శక్తి. ఎందుకంటే ఆ ప్రార్థన విని ఆ ప్రకారం జరిగించేవాడు ఎవరంటే, అడుగు వాటినటికంటే ఊహించు వాటినటికంటే అత్యధికముగా చేయు శక్తి గల దేవుడు. ప్రార్థనకు అంత శక్తి ఉంది. నీతిమంతుని ప్రార్థన బహుబలము గలదై, తనకు అంత శక్తి ఉంది. 3.5 సంవత్సరాలు వర్షం కురలేదట. అంతేకాదు, ఇంకేం జరిగిందట, అతడు మరలా ప్రార్థన చేయగా. అయ్యో, అంటే అంత ఎవరి కంట్రోల్లోకి వచ్చింది? మనిషి కంట్రోల్లోకి వచ్చేసింది. అంటే ఒక మానవుడు మనవాడు స్వభావం కలిగిన వాడు ప్రార్థన చేశాడట, 3.5 సంవత్సరాల వర్షం కురలేదంట, మరలా ప్రార్థన చేశాడంట. ఆకాశం వర్షం ఇచ్చాను, భూమి తన ఫలం ఇచ్చాను. బా, ఎంత అద్భుతం అండి. ఒక మానవుడు మనవంటి స్వభావం కలిగినటువంటి ఏలియా అనేటువంటి ఈ వ్యక్తి, దేవుని ప్రవక్తగా పనిచేస్తున్న వ్యక్తి ప్రార్థించగా 3.5 సంవత్సరాలంట వర్షం కురలేదంట, మరలా ప్రార్థన చేశాడంట, వర్షం వచ్చిందంట. ఎంత అద్భుతమైనటువంటి శక్తి ప్రార్థనలో ఉందో చూడండి. నీవు అడుగు వాటినటికంటే ఊహించు వాటినటికంటే అత్యధికముగా చేయు శక్తి గల దేవుడు. నువ్వు నమ్ము, నమ్మకపో, ఆయన శక్తి ఏమి దిగజారదు.
నేను నమ్ముతాను, నేను నమ్మకపోతాను. ఆయన శక్తి ఏమి దిగజారదు. ఆయన నిన్న, నేడు, రేపు మూడు కాలంలో ఏకరీతిగా ఉన్నటువంటి సర్వాధికారి అయిన దేవుడు. ఆయన సృష్టికర్త, ఆయన బాహు చాచిన బాహు చేత ఈ సర్వ విశ్వాన్ని ఆయన సృష్టించాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉందని ఆయనే అడుగుతున్నాడు. ఆయనకు అసాధ్యమైనది లేదని ఆయన మాటలను సెలవిస్తాడు. అటువంటి దేవునికి నువ్వు ప్రార్థన చేయాలి, చేస్తున్నావు. చేశాడు ఏలియా. ఒక మానవునికి అద్భుతమైనటువంటి సంగతి ఇక్కడ జరిగించాడు దేవుడు. సమయంలో కరోనా వైరస్ ప్రభావం ఒక మనిషిని వలన, 10 మంది మనుషుల వలన, ఓ 100 మంది మనుషుల వల్ల సాధ్యం అని అనుకుంటే, అది 100 మందికి, 1000 మందికి, బహుశా 1 లక్ష మందికి వారి యొక్క ప్రయోగం లేదా వారి యొక్క ఏమైతే ప్రయాసం ఉంటుందో ఆ ప్రయాసం వలన కొంతమందికి ఉపశమనం కలిగించగలరు తప్ప అందరికీ ఆ యొక్క ఆ ఉపశమనం కలిగించలేరన్నటువంటి సంగతిని ఈ సమయంలో, ఆ ఉపశమనాన్ని అందరికీ కలిగించలేరన్నటువంటి సంగతి ఈ సమయంలో మీరు అందరూ జ్ఞాపకం చేసుకోవాలన్న సంగతిని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకనంటే మనుష్యుడు నిమిత్త మాత్రుడు. మనుషుని యొక్క శక్తి దేవుని యొక్క శక్తితో పోల్చుకుంటే, మనిషి ఏమి చేయగలడు దేవునితో పోల్చుకుంటే? మనిషి యొక్క వయసు మనం చూస్తే 70 సంవత్సరాలు అధిక బలం ఉంటే 80. మహామహాజ్ఞానులు అన్న వాళ్ళే భూమిలో లేకుండా తుడుచిపెట్టుకుపోయారే, చరిత్రలో మాత్రం నిలిచిపోయారే, బహుశా వారు చేసిన కార్యం మాత్రం నిలిచున్నవే. మరి ఎవరి మీద ఆధారపడదు? కీర్తనకారుడు అన్నాడు కదా, మనుషులను రాజులను నమ్ముకుంటే కంటే దేవుడిని లేదా దేవుడిని యెహోవాను ఆశ్రయించడం మేలని. ప్రియ సహోదరులారా, సోదరులారా, ఈ నీతిమంతుని ప్రార్థన గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆ నీతిమంతుని ప్రార్థన ఎంత బలము గలదే ఉంటుందన్న సంగతి మనం నేర్చుకోవడానికి గాను ఏలియా చేసినటువంటి ప్రార్థనలో 4 విషయాలు మనం నేర్చుకుందాం. ఇందులో మొట్టమొదటిగా మనం చూసినప్పుడు ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆయన దృఢముగా ప్రార్థన చేశాడు. దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేశాడు. దేవుని శక్తి ఆయన ఎరిగాడు. ఏమిటి దేవుని శక్తి? అడుగు వాటినటి కంటే, ఊహించు వాటినటి కంటే అత్యధికముగా చేయగలడు. ప్రార్థన అనగా దేవునితో మాట్లాడడం కదా. ఇదిగో ఏలియా రాజుల గ్రంథం మొదటి గ్రంథంలో మనం చూసినప్పుడు 17వ అధ్యాయం మనం చూస్తే, ఇశ్రాయేలు రాజు అయినటువంటి అహాబు తన భార్య అయినటువంటి యెజెబెలు యొక్క ప్రోత్సాహంతో, అంత ఆమె నడిపింపులోనే మరి విగ్రహాలను పూజించే పరిస్థితి, దేవుని యొక్క ఉన్నతమైన స్థలాలని అవమానపరిచేటువంటి స్థితి, తన తండ్రి వలె తాను చెడు ప్రవర్తన మరి ప్రవర్తిస్తూ దేవుడిని యెహోవా నామానికి అపకీర్తి తీసుకొచ్చిన వాడుగా అహాబు కనబడుతున్నాడు. అలాంటి అహాబును గురించి ప్రేరేపించబడిన వాడే ఏలియా. మరి అహాబుకు బుద్ధి చెప్పడానికి, దేవుని యొక్క సంగతులను మరి వివరించి చెప్పడానికి ఆయా సమయంలో ఆయన ప్రయత్నించినప్పుడు, మరి అహాబు మరి యెజెబెలు చేత నడిపించబడిన వాడు గనక దేవుని యొక్క చిత్తానికి అతడు లొంగక, అతడు మూర్ఖుడు కానీ అవిధేయుడు కానీ అతను ప్రవర్తించాడు. ఆ సమయంలో ఏం జరిగిందో చూద్దాం. అంతటా 17వ అధ్యాయం, ఈ అంతట గిలాదు కాపురస్తులు సంబంధియుడు తిష్పీయుడైన ఏలియా అహాబుని వద్దకు వచ్చి, యవని సన్నిధి నేను నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరంలో మంచినను వర్షమైనను పడదని ప్రకటించను. ఈ సమయంలో ఏం పడదు అన్నటువంటి సంగతి ఇక్కడ చెప్తున్నాడు. అంటే వర్షము కురవదు అన్నటువంటి సంగతి ఇక్కడ చెప్తున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఏమి జరుగుతుంది? ఇతని యొక్క పరిస్థితి మనం గమనించినట్లయితే, ఇతడు దేవుడైన యెహోవా చిత్తాన్ని అంగీకరించేవాడు గాక, దేవుని యొక్క చిత్తాన్ని మరి వ్యతిరేకించేవాడు కనబడుతున్నాడు. ఆ దేవుని యొక్క చిత్తాన్ని వ్యతిరేకించి దేవుని కోపాన్ని రప్పించేవాడు కనబడినప్పుడు, ఇదిగో ఏలియా చేసిన ప్రార్థన ఏంటో మనం చదువుదాం. 17వ అధ్యాయము 2వ
అంటే మొదటి వచనంలో మనం చదువుదాం. యావని సన్నిధి నేను నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. అక్కడ వర్షమైనను మంచైనను పడదని చెప్పి ఏలియా ప్రకటించాడు. ఎవరు తోడు? దేవుడైన యెహోవా, అనగా జీవము గల దేవుడిని యెహోవా నామము తోడు అని చెప్తూ, అంటే దేవుని నామం పేరట ఇక్కడ ఆయన ప్రార్థన చేసి ఈ మాట సెలవిస్తున్నట్టు మనం చూడగలుగుతున్నాం. మరి ఇది ప్రార్థన అని అంటే దేవుని నామం పేరట ఇలా జరుగుతుందని చెప్తున్న మాట మనం చూసినప్పుడు, మరి దేవుని యొక్క ఆజ్ఞ చొప్పున లేదా దేవుని యొక్క చిత్తము చొప్పున యిర్మీయా మాట్లాడటం మనం చూడగలుగుతున్నాం. అందుకని యాకోబు తన యొక్క పత్రికలో ఇదిగో ఏలియా మనవంటి స్వభావం గల మనిషి అతను ప్రార్థించాడు ఏమని, వర్షము కూరుకున్నట్లు. ఇదిగో ఇక్కడ అదే చెప్పబడుతుంది. ఆ ప్రార్థనని ప్రత్యేకంగా కనబడినప్పటికీ అది ఆ ప్రకారం జరిగించినట్టుగా మాత్రం మనకి అక్కడ ఎలా అనగా యాకోపత్రులు ఎలా ప్రస్తావించబడినో ఇక్కడ అలాగనే చెప్పబడుతుంది. సో ఆ ప్రకారం జరిగింది. జరిగినప్పుడు మరి ఇక్కడ యెజెబెల్ యొక్క అపూర్వమైనటువంటి ఆ దేవుని యొక్క దేవుని ఎడల మూర్ఖమైనటువంటి ప్రవర్తన బట్టి ఎలాగైనా సరే ఏలియాకు వ్యతిరేకంగా ఆలోచన కలిగిన వారు వాళ్ళు ఉన్నారు. అయితే ఏలియా అయితే తన పని తను చేసుకుపోతున్నాడు. చూడండి 18వ అధ్యాయం మొదటి వచనం, అనేక దినములైన తర్వాత 3వ సంవత్సరమందు అన్నాడు. 17వ అధ్యాయము చెప్పిన తర్వాత 18వ అధ్యాయం చెప్తున్నాడు. 18వ అధ్యాయం వచ్చరికి 3వ అన్నాడు. అది జరిగిపోయిన 3 సంవత్సరాలకి ఏం జరిగిందంటే, ఇదిగో నేను యెహోవాకు ఏలియాకు ప్రత్యక్షమై నేను భూమి మీద వర్షము కురిపింపబోచున్నాను, నువ్వు వెళ్ళి అహాబును దర్శించమని సెలవీయగా అహాబును దర్శించుటకై ఏలియా వెళ్ళిపోయేను. షోమ్రోన్లో ఘోరమైన క్షామము కలిగి ఉండగా, ఘోరమైనటువంటి క్షామము అంటే కరువు వచ్చిందండి. 3 సంవత్సరాలు అప్పటికి 3 సంవత్సరాలు అయిపోయిందంట, వర్షం కురవలేదు మంచు కూడా కురవలేదు. అలాంటి సమయంలో ఇదిగో ఏలియా తన ప్రజలైనటువంటి స్త్రీల దగ్గరికి వచ్చి ఏమంటున్నాడు అంటే, వారిని వారి యొక్క మూర్ఖమైనటువంటి ప్రవర్తన విడిచిపెట్టమన్నాడు. దేవుడు ఆయా సమయంలో కరువు కాటకాలను ఎందుకు రప్పించాడు అని అంటే, తెగుళ్ళను ఎందుకు రప్పించాడంటే, తన ప్రజలైన వారు ఆయన తట్టు తిరిగి వారు విజ్ఞాపన చేయగా ఆయన మనస్సు మార్చుకుని వారికి క్షమాపణ అనుగ్రహించి వారు ఆయన వైపు తిరిగినందుకు గాను ఆయన ప్రేమ గలవాడు గనక నిబంధనను జ్ఞాపకం చేసుకుని వారి వైపు తిరిగి వారు తన ప్రేమను వ్యక్తం చేస్తూ నిబంధనను జ్ఞాపకం చేసుకుని ఆ తెగులను తొలగించడం, ఆ కరువును తొలగించడం, ఆ చెరను తొలగించడం లేదా తప్పించడం అనేది జరగడం అనేది మానవ చరిత్రలో అనేక సార్లు మనం చూడగలుగుతాం. బైబిల్ గ్రంథం జాగ్రత్తగా చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ కరోనా వైరస్ కూడా అంతే. దేవుడు ప్రభు యొక్క రాకడ ఇది ఒక సూచన అని అంటే, ఇలాంటివి అనేటికమైన చరిత్రలో జరిగినాయి. ఇది అని అనుకుంటే మనుషు కుమారుడు రాకడ ఇలా ఉండదు. మనుషు కుమారుడు రాకడ ఎలా ఉంటుంది అంటే, నోహో దినములలో ఓడ కట్టినంతసేపు కూడా అందరూ అపహాస్యం చేశారు. ఒక్కసారిగా జల ప్రళయం మొదలైన తర్వాత అర్థమైంది. అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగుంటుంది. అంటే అకస్మాత్తుగా నువ్వు కళ్ళు తెరిచి మూసే లోపల, లేదా నీవు ఒక దొంగ వచ్చినట్టు ఎలా వస్తున్నట్టు తెలియకుండా అంటే ఊహించినటువంటి గడియలో ఆయన వస్తాడు. ఆ గడియ ప్రభు అయిన యేసు కూడా తెలీదు, దేవదత్తలకి తెలీదు. తండ్రి ఎప్పుడు పంపిస్తే అప్పుడు కుమారుడు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ మాటలు మనం జాగ్రత్త గుర్తుపెట్టుకుందాం. ఈ 18వ అధ్యాయం వచ్చేసరికి ఇక్కడ తన ప్రజలైనటువంటి వారితో మాట్లాడుతూ గట్టిగా అంటే వారికి ఒక హెచ్చరికనిస్తున్నాడు. ఏమంటున్నాడంటే 21వ వచనం, 18వ అధ్యాయము 21వ వచనం ఏమంటున్నాడంటే, ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలపుల మధ్య తడబడుచుందురు, యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వాయనని అనుసరించడని ప్రకటన చేయగా. సమస్య వచ్చింది. ఇశ్రాయేలులు దేవుని ప్రజలు దేవుడిని యెహోవాను
వారు సేవించడానికి నమ్మడానికి బదులుగా వాడు ఏం చేస్తారంటే ఒక బయలు దేవతను దేవత అన్నాడు. బయలు దేవత అని అంటే విగ్రహార్పితము, దేవునికి అసహ్యము, దేవుడు ఏ విధమైన విగ్రహం ద్వారా ఆయన పూజించబడాలని కోరుకోలేదు. అయితే ఇక్కడ మనుషుల చేత రూపించబడినటువంటి ఈ బయలు దేవతను వారు వెంబడిస్తున్నారు. ఎవరు? ఇశ్రాయేలు. ఎవరు ప్రజలు? వీళ్ళు దేవుడి యెహోవా ప్రజలు, వాగ్దాన నిబంధనలు కలిగిన వారు, సున్నతి పొందిన వారు, ప్రత్యేకించబడిన జనం. అబ్రహాము వంశం వీళ్ళు, అబ్రహాము ఇస్సాకు యాకోబుల జనం వీళ్ళు. వారంట దేవునికి బదులుగా విగ్రహాన్ని, బయలు దేవతను వారు సేవిస్తున్నట్టుగా చూస్తే ఏలీయా వారికి సవాల్ ఇచ్చాడు. ఎంత ఎంతకాలం రెండు తలపుల మధ్య ఉంటారు? యెహోవా దేవుడైతే ఆయన సేవించండి, బయలు దేవత అయితే లేదా దేవుడైతే బయలుని సేవించండి అంటూ ఈయన సవాల్ ఎలా ఉందో చూడండి. 22 వచనం. అప్పుడు ఏలీయా, యెహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒకడనే శేషించున్నాను, అయితే బలులకును, క్షమించండి, బయలునకు ప్రవక్తలు 450 మంది ఉన్నారు. ఇక్కడ గమనించినట్లయితే దేవుడైన యెహోవా వైపు ఒక గుంపు, ఆ బయలు దేవత వైపు ఒక గుంపు ఉండాలి. కానీ విచిత్రం, దేవుడైన యెహోవా వైపు ఒకడే ఉన్నాడు ఏలీయా. ఈ బయలు దేవతను సేవించేవారు ఇశ్రాయేలీయులే 450 మంది ఉన్నారట. ఈ 450 మంది ఒకవైపు ఉంటే, ఈయన ఒకడు ఒకవైపు ఉంటే, ఇప్పుడు సవాలు, ఎవరు దేవుడు? లేదా ఎవరు తాను తాను దేవుడికి కనపరుచుకుంటారు అనేటువంటి సవాలు వారి ముందు ఉన్నప్పుడు మళ్ళా ఏలీయా మాట్లాడతాడు. ఏమంటాడంటే, మాకు 2 ఇడ్లీని ఇడి వారు ఇచ్చారట. ఇచ్చినప్పుడు వాటిని తునకలుగా కోసి అగ్ని ఏమి రాజబెట్టకుండా ఎవరు దేవుని పేరట ప్రార్థన చేస్తారో, అంటే మీరు బయలుదేవత పేరట చేస్తారు, నేను దేవుడిని యెహోవా పేరట చేస్తాను, ఎవరు ప్రార్థన చేస్తే అగ్ని రాజబెట్టకుండా ఇక్కడ ఉన్నటువంటి ఈ అర్పణ కోసం ఏర్పాటు చేయబడిన ఆ యొక్క బలి పశువు ఏదైతే ఉందో, ఆ బలి పశువు అర్పించబడుతుందో దేవునికి, వారే దేవుడు, అది కూడా నిజమైన దేవుడు అన్న సంగతి చెప్తున్నాడు. చూడండి 24 వచనం. తరువాత మీరును మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయుడి, నేనైతే యెహోవా నామం బట్టి ప్రార్థన చేతును. రాజుల మొదటి గ్రంథం 18:24. ఏ దేవుడు కట్టెలను తగలబెట్టుట చేత ప్రత్యుత్తరం ఇచ్చునో ఆయనే దేవుడని నిశ్చయించుదము రండని ఏలీయా మరలా జనులతో చెప్పగా జనులందరూ ఆ మాట మంచిదని ప్రత్యుత్తరం ఇచ్చిరి. చిన్న పందం అన్నమాట. ఏమిటా పందం? ఇద్దరి మధ్యన ఇదిగో బల 2 అర్పణలు అర్పించేటువంటి బలిపెట్టలు తయారు చేసుకుని బలి పశువులు పెట్టండి, అగ్ని రాజబెట్టదుకండి, అగ్ని రాజబెట్టకుండా ప్రార్థన చేద్దాం, ఇద్దరు ప్రార్థన చేద్దాం, ముందు మీరు చేయండి తర్వాత నేను చేస్తాను. ఏ దేవుడైతే మీరు నమ్ముతున్నా, మీరు విశ్వాసిస్తున్నా, మీ 450 మంది ప్రవక్తలు ప్రార్థిస్తున్నా లేదంటే మొక్కుతున్నా, ఆ దేవతకు ప్రార్థన చేస్తే ఒకవేళ అగ్ని రాజబెట్టకుండా ఇక్కడ అర్పణ అర్పించబడింది అనుకో, కట్టెలు తగలబడినాయి అనుకో, ఆ కట్టెల మీద ఉన్న బలి పశువు యొక్క తునకలు తగలబడి అనుకో, దేవుడు నొప్పుకుందాం, మీరు చేయలేకపోయారు అనుకో, నేను ప్రార్థన చేస్తాను, నేను యెహోవా నామం పేరట ప్రార్థన చేస్తాను. నేను ప్రార్థన చేయగా ఆ కట్టెలు తగలబడి బలి పశువు అర్పించబడింది అనుకో, అప్పుడు దేవుడిని యెహోవాయే దేవుడిని మీరు నమ్మాలి, మీరు ఒప్పుకోవాలంటారు సరేనా అనగా వారు మొదలు పెట్టారంట. ఏమైంది? 26 వచనం. వారు తమకి ఇవ్వబడిన ఎద్దులను సిద్ధం చేసుకుని ఉదయం మొదలుకుని మధ్యాహ్నం వరకు బయలా మా ప్రార్థన విధమని బయలు పేరట ప్రార్థన చేసిరు గాని ఒక మాట నేను ప్రత్యుత్తరం ఇచ్చేవాడవడం లేకపోగా వారు బలిపీఠం దగ్గర గంతులు వేయ మొదలు పెట్టిరి. మధ్యాహ్నం కాగా ఏలీయా అంటున్నాడు, వాడు దేవుడే ఉన్నాడు, పెద్ద కేకలు వేయుడి, వాడు ఒకవేళ ధ్యానం చేయుచున్నాడేమో, దూరం ఉన్నాడేమో, ప్రయాణం చేయుచున్నాడేమో, వాడు నిద్రపోచున్నాడేమో, మీరు ఒకవేళ లేపవలసి గంట కొట్టి లేపాలేమో అని అపహాస్యం చేస్తున్నాడట. అపహాస్యం చేస్తే వారు ఇంకా గట్టిగా కేకలేస్తున్నారట. వారు రక్తము కారునట్టుగా తమ మర్యాద చొప్పున కత్తులతో శస్త్రములతో తమ యొక్క దేహాన్ని కోసుకుంటున్నారట.
ఎంత కోసుకున్నా సరే ఏం జరిగిందో చూడండి 29వ వచనం. ఈ ప్రకారము మధ్యాహ్నం తర్వాత అస్తమయ నైవేద్యం అర్పించు సమయం వరకు వారు ప్రకటన చేయుచు వచ్చిరి గాని మాటైనను ప్రత్యుత్తరం ఇచ్చేవాడు వాడైనను లక్ష్యము చేసిన వాడైనను లేకపోయెను. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండిని జనులతో చెప్పగా పొద్దునుంచి సాయంకాలం దాకా అరిశారంట. ఎవరు సెలవు లేదట, ప్రత్యుత్తరం ఇచ్చేవాడు తిరిగి మాట్లాడేవాడు ఎవరు లేకపోయాడట, తిరిగి మాట్లాడేవాడు ఎవరు లేకపోయాడు. వీరు మాత్రం పొద్దునుంచి సాయంకాలంలో కడుతున్నారు. ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు 450 మంది ఏమి పిలుతున్నారంటే బయలా 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 రా వచ్చి ఇక్కడ నువ్వు ఈ బలి అర్పణ స్వీకరించు, అగ్ని రాజబెట్టు, మేము నీ పిలగించాం. ఆయన పొద్దునుంచి సాయంకాలం దాకా అరిశారు, ముందు ప్రార్థన చేశారు, బయలా బయలా రమ్మన్నారు అవలేదు, గట్టి గరిచారు రాలేదు, ఇంకా గట్టి గరిచారు, కత్తులతో కోసుకున్నారు అవలా. చివరికి ఏం జరిగిందో చూడండి. ఇతను ఏం చేశాడంటే యెహోవా నామమును బలిపెట్టిన కట్టించాడు. 32 వచ్చిన కట్టెలను క్రమంగా పెంచాడంట, ఎద్దును తునకలుగా కోసాడంట, కట్టెల మీద ఉంచాడంట. జనులు చూచుండగా 4 తొట్ల నీళ్లు నింపి దహన బలి పశు మాంసముల మీద కట్టెల మీదను నీళ్లు పోసుకున్నాడు. ఇదేంటిది నిప్పి వెలిగించాలంట, ఆ యొక్క కట్టెలు తగలబడాలట, బలిపెట్టడం ద్వారా ఆ బలి అర్పించబడాలట. ఈయన చేతిలో నీళ్లు పోతున్నాడు, చుట్టూ కందకం తవ్విచ్చాడట, మళ్ళీ నీళ్లు పోయమన్నాడట. ఆ నీళ్లు ఎంతలా పోయమన్నాడు తెలుసా, ఆ బలిపీఠ మీద ఉన్నటువంటి కట్టెలన్నీ కూడా శుభ్రంగా తడిసిపోయి ఈ యొక్క చుట్టూ ఉన్నటువంటి కందకం అనగా గొయ్యి అందులో నీరు ఫుల్గా ఉండేలాగా పోసేమన్నాడట. ఆ పోసేమన్న తర్వాత చూడండి ఏం చెప్తున్నాడు. 36 వచనం, అస్తమయ నైవేద్యం అర్పించు సమయమున ప్రవక్త ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగూ ప్రార్థన చేశాను, యెహోవా అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలు మధ్యను నీవు దేవుడివై ఉన్నావనియు, నేను నీ సేవకుడై ఉన్నాననియు, ఈ కార్యములనియు నీ సెలవు చేత చేసితిననియు, ఈ దినమును కనపరచుము, యెహోవా నా ప్రార్థన ఆలకించుము, యెహోవాయన నీవే దేవుడివై ఉన్నావనియు, నీవు వారి హృదయమును నీ తట్టుకు తిరిగి చేయదు అనియు, ఈ జనులకు తిరిగినట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఇలాగూ ప్రార్థన చేయుచుండగా ప్రార్థన చేస్తున్నాడు, యెహోవా దేవా నీవు ఉన్నవాడువు, ఇదిగో నీవు ఇంతవరకు నేను చేసిన ఈ కార్యములను కూడా నీ శక్తి ద్వారా నేను చేసిన సంగతి తెలియనట్లుగా చెయ్యి. ఇదే ప్రార్థన మరి యోహాను సువార్త 11వ అధ్యాయంలో యేసు ప్రభు లాజరుని సమాధి నుండి పైకి తీసుకొచ్చేటప్పుడు అదే చేశాడు, ఇగో ఈ కార్యములన్నీ కూడా నీవే జరిగిస్తున్నావని, నీ శక్తి చేత నేను కార్యం చేయగలుగుతున్నానని చేస్తున్నానని మనుషులు గ్రహించినట్లుగా అన్నాడు. ఇక్కడ ఏలియా కూడా అదే వర్తమానం వాడుతున్నాడు, అదే విధానం వాడుతున్నాడు. నీవు దేవుడిని కనపరుచుకోవడం మాత్రం కాదు, నువ్వు దేవుడు విన్నాన సంగతి మరియు వారి హృదయాలు నీ వైపు తిరగాలి ఈ కార్యం ద్వారా అని ప్రార్థన చేసినట్టు. ఆయన సంగతి చూడండి, ఈ ప్రార్థన చేయించుండగా ఇంకా ప్రార్థన అవలా, ప్రార్థన చేయించుండగా ఏం జరిగిందండి, యెహోవా అగ్ని దహన బలి పశువులను కట్టెలను యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందక మందున్న నీళ్లను ఆరిపో చేశాను. కట్టెలు వెలిగి ఆ బలి పశువు ఏదైతే అక్కడ పశువు అక్కడ పెట్టబడిందో తునకలు అవి దహించబడాలి. కానీ ఈయన ప్రార్థన చేస్తే ఆకాశం నుండి యెహోవా అగ్ని దిగిందంట. ఆ దిగి ఏం చేసిందంట తెలుసా, కట్టెలు తగలబడిపోయింది, మాంసం తగలబడిపోయింది, ఆ పేర్చిన బలిపీఠం మీద పేర్చిన బలిపీఠంగా పేర్చినటువంటి ఆ రాళ్ళు తగలడిపోయి నీళ్లు 3 ప్రోక్షించారే ఆ కందకం నీళ్లు నిండిపోయేలా చేశారే నీళ్లు ఆరిపోయి. దేవుని శక్తి అడుగు వాటన్నిటి కంటే ఊహించి వాటన్నిటి కంటే అత్యధికముగా చేయు శక్తి. నీతిమంతుని ప్రార్థన మనపూర్వకమైనది బహుబలము గలదయ్యుండును. చూసారు ఎంత బలమో, ప్రార్థన చేస్తే 3.5 వర్షమే కురవలేదట, ప్రార్థన చేస్తే ఇదిగో దేవుడిని ఏవో సెలవిచ్చాడు వర్షం కురవబోతుంది అని. ఎందుకంటే ఇది అయిన తర్వాత వెంటనే వర్షం కురిసింది అక్కడ. అయితే అతను ప్రార్థన చేయించుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందక ముందున నీళ్లను ఆరిపోజేశాను. అంతట జనులందరూ దానిని చూచి మహాద్భుతము, మనుషుల అడిగిన దానికన్నా ఊహకన్నా, అతను అడిగింది బలి అర్పణల కోసం ఆ బలి పశువును దహించమని అడిగాడు,
కాని దేవుడైన యెహోవా కట్టెలు అక్కడ ఉన్నటువంటి బుగ్గి అక్కడ ఉన్నటువంటి ఆ బలి పశువు యొక్క మాంసం మరియు రాళ్ళు కందకంలో నీళ్లు ఒకే దెబ్బకి ఒకే ఒకసారికి ఆయన ప్రార్థన ఫలితముగా దేవుని యొక్క మహా అద్భుతమైన శక్తిని బట్టి ఆయన ఏం చేసినట్టే కందకం ముందున నీళ్లు నారిపోయేసినట్ట ఆ దహన బలి తీసుకున్నాడంట ఆయన ఎలాగానంటే ఆయన ఆకాశంలో అగ్ని దిగి ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇప్పుడు ఈ సోదరులు అన్నాడు తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ అన్నాడు కదా అందరును జనులందరూ దాన్ని చూచి పడి యెహోవాయే దేవుడు యెహోవాయే దేవుడు అని కేకలు వేశారు ఎందుకంటే యెహోవాయే దేవుడు గనక అడుగు వాటినంటే ఊహించి వాటినంటే అత్యధికముగా చేయి శక్తి గల దేవుడు దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేశాడు దేవుని మీద ఆధారపడి దృఢముగా ఉన్నాడు 450 మంది ఆయనకు వ్యతిరేకంగా ఉన్నాడు ఉన్నప్పుడు కూడా ఆయన ఒంటరిగా నిలబడి ఆశక్తితో ప్రార్థన చేశాడు పైగా దేవుణ్ణి అడుగుతున్నాడు ఏమని తెలుసా దేవా నీవు నా ప్రార్థన ఆలకించు నీవు దేవుడు అని కనుపరచు అని ధైర్యంగా నిర్భయంగా అడుగుతున్నాడు దేవుణ్ణి ఆశక్తితో మరియు ఆయన దృఢంగా నమ్మి మరియు నిర్భయంగా ఆయన ప్రార్థన చేశాడు అలాంటి ప్రార్థన మనం చేయాలి అలాంటి ప్రార్థన పరులు మనం అవ్వాలి ఈ కరోనా వైరస్ ప్రభావం తప్పించగలిగింది దేవుడు ఒక్కడే మనుషులు తమ స్వశక్తి చేత తమ జ్ఞానం చేత చేయగలరంటే అది కొంతమందికే పరిమితం కొన్ని ప్రాంతాలకే పరిమితం ఒక దేశమునకు కొన్ని దేశాలకు కొన్ని ప్రాంతాలకు పరిమితం అది కూడా కాల నిమిత్తం అది తొలగించబడాలి నిర్మూలించబడాలి అని అంటే దేవునికే సాధ్యము మరి చనిపోతున్నారు కదా చాలా మంది మేము ప్రార్థన చేయట్లేదంటే లేదు మీరు కాదు అనేకులు ప్రార్థన చేస్తున్నారు అందుకే నేను అదుపులో ఉంది లేదంటే అదుపు ఎప్పుడూ దాటిపోను మనుషులకి జ్ఞానం ఇచ్చింది ఎవరు మనుషులకి వైద్యం ఇచ్చింది ఎవరు ఈ వైద్యము చేత ఈ జ్ఞానము చేత వారు దీన్ని నిలుపు చేయడం లేదా దేవుడిచ్చిన ఆయుష్కాలం బట్టే కదా మనుషులు ఇవన్నీ జరిగించబోతున్నారు జరిగించగలుగుతున్నారు దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టే కదా వారు సమస్తము జరిగించగలుగుతున్నారు దేవుని పాత్ర లేకుండా ఇవన్నీ జరుగుతున్నాయి మీరు అనుకుంటున్నారా అనుకోకుండా అలాగా దేవుడే సమస్తము తన స్వాధీనం ఉంచుకున్నాడు ఆయన కార్యములు జరిగిస్తాడు మనుషులు ఆయన వైపు చూచినట్లుగా ఆయన సర్వశక్తిమంతుడైన మనుషులు గుర్తించినట్లుగా ఈ కార్యములు జరుగుతున్నాయి మనుషులు అటు వైపు తిరగాలి ఆయన వైపు తిరగాలి ఇదిగో తిరుగుతకి కారణం ఇదిగో దేవుడు ఒక అద్భుతాన్ని జరిగించాడు ఏలియా ఒక్కడే నిలబడ్డాడు దృఢంగా నిలబడ్డాడు భయపడలేదు నిర్భయంగా ప్రార్థన చేశాడు అయితే ఆసక్తితో పొందుతానటువంటి ఆసక్తితో పొందగలనటువంటి నమ్మకంతో దేవుణ్ణి అడిగాడు నువ్వు ఇలా చేయరావు కానీ అడిగితే ప్రతిఫలం ఏంటి తెలుసా వెంటనే వాళ్ళందరూ కూడా ఎడు తిరిగారు దేవుని వైపు తిరిగారు ఏమంటున్నారు యెహోవాయే దేవుడని అంటున్నారు ప్రియ సహోదరులారా నీతిమంతుని ప్రార్థన బలము గలదే ప్రేయర్ ద పవర్ ఆఫ్ ది ప్రేయర్ ప్రార్థన శక్తి అంత గొప్పదండి అది నీతిమంతుని ప్రార్థన అయితే ఎంత గొప్పదో మనం చూస్తాం ఆ తర్వాత జరుగుతుంది చూడండి ఆ తర్వాత మనం 41 వచ్చాం అప్పటి ఏలియా విస్తారమైన వర్షం వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది నీవు పోయి భోజనం చేయడేమని అహాబుతో చెప్పాడంట అలా చెప్పిన పిమ్మట కొంతకాలము అనగా తర్వాత పర్వతం మీదకు పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకున్నాడట తర్వాత దాసుని పిలిచి నువ్వు పైకి పోయి సముద్రం వైపు చూడమనగా వాడు మెరకెక్కి పారజూచి ఏమీ కనబడలేదంట అతడు ఇంకా 7 మార్లు పోయిన తర్వాత చూడమన్నాడట అప్పుడు అంటున్నాడు కదా ఏం చెప్తున్నాడంటే ఒక చిన్న మేఘము 44 వచనంలో చిన్న మేఘము ఏమవుతున్నారంటే సముద్రం నుండి పైకి ఎక్కుచున్నదని చెప్పగా అంతలో 45 వచనం ఆకాశం మేఘములతో గాలి వానతోను కారు కమ్మెను మోపైన వాన కురిసెను గనుక ఆహాబు రథం ఎక్కి యెజ్రేలునకు వెళ్లిపోయినటువంటి సంగతి చూస్తుంది యెహోవాస్తము బలముగా ఏలియాను కూలిపోయిందన్న సంగతి కూడా మనం చూస్తున్నాం ప్రియ సహోదరులారా ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే వర్షింపుకున్నట్లుగా ఆ శక్తితో ప్రార్థన చేశాడు మనకు నేర్పుతున్న పాఠం ఏంటంటే ఇదిగో యాకోబు పత్రికలో ఏమి చెప్తున్నాడంటే ఇలాగ ప్రార్థన చేయండి ఎలాగ ప్రార్థన చేయాలి ఇదిగో
పదహారు వచనం అంటున్నాడు, మీ పాపములను ఒకరితో ఒప్పుకునడి మీరు స్వస్థత పొందినట్లుగా ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయడి. ఈరోజు మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే నీతిమంతుని ప్రార్థన, అనగా మనము నీతిమంతుని వలె ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయాలి. మన తోటి వారి కొరకు, మన కుటుంబం కొరకు, మన స్నేహితుల కొరకు, మన రాష్ట్రము కొరకు, మన దేశము కొరకు. ఎందుకంటే నీతిమంతుని ప్రార్థన ఆయన ఆలకించి దేశమును స్వస్థపరుస్తా అన్నాడు. ఆ స్వస్థత కలగాలంటే అది దేవునికే సాధ్యం. ఎలాంటి ప్రార్థన నువ్వు చేస్తున్నావు? ఎలాంటి ప్రార్థన? నీ ప్రార్థన ఎంత విశ్వాసపూరితంగా ఉంది? నీ ప్రార్థన దృఢముగా ఉందా? నీ ప్రార్థన నిర్భయంగా ఉన్నాయా? నీ ప్రార్థన ఆసక్తి ఉన్నాయా? నువ్వు దృఢముగా నమ్మి దేవుణ్ణి, దేవుని నువ్వు ఆసక్తితో ఏమాత్రం తుణికిసలాడకుండా నిర్భయముగా ధైర్యముతో నువ్వు దేవుణ్ణి అడుగుతున్నావా? ఇదిగో ఏలీయా అలాగ అడిగాడు. అడిగినప్పుడు ఒక్కములో ఉన్న వారందరూ కూడా ఆయన వైపు చూశారు. ఎవరు? దేవుని వైపు చూశారు. దేవుడు అంత అద్భుతం జరిగిస్తాడు. ఎలాంటి అద్భుతం? అడుగు వాటన్నిటి కంటే, ఊహించి వాటన్నిటి కంటే అత్యధికంగా చేస్తాడు. ఇదిగో జరిగింది. అప్పుడు అందరూ కూడా ఆయన వైపు తిరిగారు. అన్నారు ఏమని? యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. ఈనాడు లోకములో జరుగుతున్నటువంటి ఈ భయంకరమైన పరిస్థితులు మారినట్లుగా మనందరం దేవుని వైపు తిరిగి ప్రార్థన చేద్దాం. ఆ నీతిమంతుడు ఏలీయా ప్రార్థన మా దగ్గర తీసుకుని మనం దృఢంగా ఆయన నమ్మి ఆయన వైపు చూస్తూ ఆయన సహాయం చేస్తాడు, సమాధానం ఇస్తాడని. ఏమాత్రం అధైర్యపడకుండా నిర్భయంగా ఆయన అడగండి, ఆసక్తితో అడగండి, ఆయన అనుగ్రహిస్తాడని. ఆయన ప్రేమగలని దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ కూడా లేదు. అయితే ప్రార్థన ద్వారా మాత్రం నీ పాపాలు క్షమించబడతాయంటే ఇక్కడ చూడండి, యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో అంటున్నాడు కదా, 15వ వచనం, విశ్వాసయుతమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును, ప్రభు అతని లేపును, అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణనుందును. ఇది ఎవరి గురించి రాయబడింది అంటే విశ్వాసుల గురించి రాయబడింది, రక్షించబడిన వారి గురించి రాయబడింది. యాకోబు రాస్తున్నాడు. ఎవరికి రాశాడు? 1వ అధ్యాయంలో అన్య దేశములందు చెదిరి ఉన్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పు రాయినది. యేసుక్రీస్తు నా ముందు రక్షించబడిన యూదులకి రాయబడింది. వారికి చెప్తున్నాడు, మీరు ప్రార్థన చేసి పాపక్షమాపణ పొందండి. అనగా రక్షించబడిన వారు ప్రార్థన చేస్తే వారు పాపక్షమాపణ పొందుతారు. యోహాన్ రాసిన మొదటి పత్రికలో కూడా ఇదే మాట చెప్తున్నాడు. యోహాన్ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, ఆయన మన పాపములను మనం ఒప్పుకునేడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక. మన పాపం మనం ఒప్పుకునేడల నమ్మదగిన వాడు నీతిమంతుడు గనక ఆయన మన పాపం నుండి మనం క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. క్రైస్తవులకు రాస్తున్నాడు. అనగా క్రైస్తవులు కాని వారు ప్రార్థన ద్వారా వారు స్వస్థత పొందరు, ప్రార్థన ద్వారా వారు విమోచన పొందరు. అలాగను ప్రార్థన చేసి స్వస్థ పొందామని బహుశా ఆలోచన చేస్తున్నాడేమో. సౌలు అపోస్తల కార్యం 22వ అధ్యాయం 16వ వచనంలో అననీయ చేత ఏమని చెప్పాడో తెలుసా? సౌలా, నువ్వు తడవు చీటి ఎందుకు? లేచి ప్రభునామం బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది, పాపక్షమాపణతో బాప్తిస్మం పొంది, నీ పాపాలను కడిగి వేసుకో అన్నాడు. ఒకరి పాపాలు కడిగి వేయబడాలంటే అతడు పాపక్షమాపణతో బాప్తిస్మం పొందాలి. లేఖనం తెలియజేస్తుంది, పాపాలు మనల్ని క్షమించడం అనేది, పాపం ద్వారా మనం విడుదల పొందడం అనేది యేసుక్రీస్తు నామాన్ని నీవు బాప్తిస్మం పొందితే పాపం నుంచి విడుదల పొందుతావు. నువ్వు పొందిన తర్వాత, అనగా రక్షణ పొందిన తర్వాత, ఒకవేళ నువ్వు పాపం చేస్తే నీవు ఆ పాపం నుంచి విడుదల పొందాలంటే నీ పాపాలను ఒప్పుకోవాలి. అదే మాట అపోస్తలు గారి 8వ అధ్యాయంలో కూడా గారడివాడైనటువంటి సీమోనుకి పేతురు ఇచ్చినటువంటి హితోపదేశం అదే. ఏం చెప్తాడు? నువ్వు మారు మనసు పొంది ప్రభును వేడుకో, నువ్వు క్షమించబడవచ్చు అన్నాడు. కనుక ప్రియ సోదరులారా, సోదరులారా, విశ్వాస అయితే ప్రార్థన దేవునికి ఇష్టం. ఇదిగో నీతిమంతుల ప్రార్థన మనం చూసాం. ప్రార్థన ఎంతో శక్తివంతమైందో మనం చూసాం. ఈ శక్తివంతమైనటువంటి ప్రార్థన ఫలితం అక్కడ అద్భుతం జరగడం. ఊహించిన దానికన్నా, అడిగిన దానికన్నా ఘనమ రీతిలో జరిగింది. అనేకులు ఆయన తట్టు తిరిగారు. ఈరోజు నీవు నేను ఆ నీతిమంతుని ప్రార్థనలాగా, మనవంటి స్వభావం కలిగినటువంటి ఏలీయా వలె మనం కూడా ప్రార్థిస్తే, అది కూడా దృఢముగా నిర్భయంగా ఆసక్తితో మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన కూడా బహుబలము కలిగి ఉంటుంది, అద్భుతం జరిగిస్తాడు. ఆయన దేవుడిని నీవు చేసిన ప్రార్థన ఫలితంగా ప్రకటించబడతాడు. అనేకులు ఆయన వైపు చూస్తారు. మన చేతుల్లో ఉంది, ఆ ప్రకారం మనం చేద్దాం. ఆ ప్రకారం మనం చేయడానికి దేవుడు సహాయం చేయను గాక. ఈ సమయంలో ఒక ప్రార్థన అవసరం మీ ముందుంచుతాను. ఈరోజు వచ్చినటువంటి సమాచారాన్ని బట్టి గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి మన భారతీయులు
చాలా భయంకరమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. కరోనా వైరస్ ప్రభావం వలన ఇప్పటి వరకు 1100 మంది మరి ఈ యొక్క వ్యాధికి లేదా ఈ వైరస్ చేత బాధపడుతున్న వారు ఉన్నట్టుగా వర్తమానం వచ్చింది. ఇందులో సంఖ్య ఎంత వాస్తవమో నాకైతే తెలియదు, కానీ దాన్ని నేను నిర్ధారించి చెప్పలేను. కానీ ఒక విషయం మాత్రం చెప్పగలుగుతాను, దాంతో బాధపడుతున్న వారు మాత్రం అనేకులు ఉన్నారన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే అలాగే ఈ వ్యాధి కలిగిన వారిని వారి దేశం విడిచి వెళ్ళిపోమంటున్నారు. ఆ వ్యాధి కలిగిన వారు వెళ్ళిపోమంటే పూన్లే ఎలాగో తీసుకురావచ్చు. అయితే అనేక మంది ఉద్యోగస్తులు ఉన్నారు, అక్కడ లక్షల మంది ఉద్యోగస్తులు ఉన్నారు. వారందరినీ కూడా ఆర్థిక పరిస్థితుల రీత్యా జీతం లేని సెలవులు తీసుకుని వెళ్ళిపోమంటున్నారు. మరి అది వార్తల్లో వచ్చినటువంటి మరి పరిస్థితి. మరి అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మన యొక్క భారతదేశ మరి పౌరులందరి కొరకు ప్రార్థన చేద్దాం. ఇందులో ప్రభు నమ్ముకున్న వారున్నారు, ప్రభు నమ్మవారున్నారు. వారిని సమయంలో మీ ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోండి. నేను కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాను. ఈ సమయంలో కొద్ది నిమిషాలు మనం ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరలోకమందున మా తండ్రి, నీ ఘనమైన నామకు మరొకసారి స్తోత్రం సమర్పిస్తున్నాం. నీతిమంతుని ప్రార్థన ఇదిగో మనఃపూర్వకమైంది, బహుబలము గలది ఉంటుందని సంగతి మేము చూసాం. ఎలా సాధ్యమైందంటే ఇదిగో మా వంటి మనస్తత్వము స్వభావం కలిగినటువంటి మనుషులంటే ఏలి ప్రార్థన చేయగా ఇదిగో వర్షం రాకుండా మీరు ఆపారు, అలా వర్షం రప్పించారు మా తండ్రి. ఇదిగో నాయన ఆకాశం నుండి అగ్ని దింపి ఆ బలిపీఠమును తండ్రి అక్కడ ఉన్నటువంటి ఆ రాళ్ళను బుగ్గిని కట్టెలను తండ్రి బలి పశువును కందకంలో నీరును కూడా ఆరిపోజేసి నీ సర్వశక్తిని అక్కడ ప్రదర్శించారు మా తండ్రి. మనుషుడైనటువంటి ఆ ఏలియా తండ్రి తన దృఢముగా మిమ్మల్ని నమ్మి ప్రార్థించాడు. నిర్భయముగా మీ ముందు భయపడకుండా ధైర్యముగా ప్రార్థించాడు. మీరు అనుగ్రహిస్తారని ఆసక్తితో మీ కార్యము మీ అద్భుతం జరగాలన్నటువంటి ఆ ఆసక్తితో ఆ అద్భుతం జరగడం ద్వారా మనుషులు మీ వైపు తిరగాలన్నటువంటి ఆ ఆసక్తితో ప్రార్థించాడు. ఇదిగో నాయన మా భారతదేశంలోటువంటి ఈ కరోనా వైరస్ పరిస్థితుల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. కనికరించను మా తండ్రి, నీకు అసాధ్యమైనది ఏది లేదు. నువ్వు మహాదేవుడువు, నీ బాహుచేత చాచిన బాహుచేత ఈ సర్వ విశ్వాన్ని మీరు సృజించారు. మీకు అద్భుతం, మీకు అసాధ్యమైనది ఏది లేదు కదా మా తండ్రి. ప్రార్థిస్తున్నాం, కనికరించను. ఇదిగో ఇతర దేశాల్లో గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి మా దేశ నివాసుల కొరకు ప్రార్థిస్తున్నాం. మా దేశ పౌరులు అక్కడ శ్రమించి కష్టపడి భార్యలను విడిచి భర్తలను విడిచి పిల్లలను విడిచి తల్లిదండ్రులను విడిచి ఎంతో కష్టించి శ్రమించి ఎన్నో ఇరుకు ఇబ్బందులు మరి భాష కాని భాషలో రెండు ప్రాంతం కాని ప్రాంతంలో వారు నివసిస్తూ ప్రతి విధ కష్టార్జితం చేత కుటుంబాలను పోషించుకుని చుండగా వారి జీతభత్యాల చేత వారు బ్రతుకుతూ అనేక మందికి బ్రతుకునిస్తుండగా ఇదిగో నాయన వచ్చినటువంటి ఆర్థిక పరమైన ఇబ్బందులు ఈ కరోనా వైరస్ ప్రభావం వారు దేశాన్ని విడిచి పొమ్మని మరి చెప్తున్నట్టుగా ఆ దేశ నేతలు మేము వింటున్నాం. ఇందులో వాస్తవం ఎంతో మాకుందో మాకు తెలియదు మా తండ్రి. ఈ సమయంలో ప్రార్థిస్తున్నాం జాలి గల మనసును అధికారులకు నాయకులు మీరు తోడేండి. అయితే వారు మా దేశం తిరిగి అనివార్యం అయితే మా తండ్రి వారు క్షేమకరంగా మా దేశానికి తిరిగి రాగలను. ఇక్కడ వారు పోయేటువంటి పరిస్థితి ఏర్పరచబడినట్లుగా మీ సహాయం తెచ్చామని కోరుతున్నాం. ఆహార ధాన్యాలు సమృద్ధిగా ఉన్నాయని మేము వార్తలు వింటున్నాం. అవి ఆహారం ఎవరికైతే అవసరతుందో వారందరికీ సజావుగా పంచిపెట్టబడినట్లుగా సహాయం తెచ్చింది. ఇదిగో లాక్డౌన్ అనంతరం రాబోతున్న ప్రతి విధమైన పరిస్థితిని ఎదుర్కొంటకు ఈ సహాయం మాకు దయచేయమని, ఇదిగో ధైర్యము సడల వారికి ధైర్యము దయచేయమని, పడిపోయిన వారిని కృంగిపోయిన వారిని లేవనెత్తి ఉద్ధరింపజేసే దేవుడు గనక నీకు అసాధ్యమంది ఏది లేదు గనక సర్వశక్తి గల నామం కలిగిన నీ వైపు ప్రతి ఒక్కరూ చూచి నీవే దేవుడు అని ఇదిగో విజ్ఞాపన చేసి నీ ద్వారా బలం పొంది నీ ద్వారా ధైర్యం పొంది నీ ద్వారా లేవనెత్తబడి నీ ద్వారా ఆదరించబడి కనికరించబడి తండ్రి నడిపించబడినట్లుగా మీ సహాయం వారందరికీ దయచేయమని కోరుదు. అందరూ నీ వైపు చూసినట్లుగా నీ శక్తిని కనపరచమని కోరుదు. నా ఈ ప్రార్థన ఆలకించి సహాయం చేసి దీవించమని